కనురెప్పలు 11 సెంటీమీటర్ల పొడవు ఉండే వ్యక్తిని ఎక్కడైనా చూశారా? దాదాపు 7 నుంచి 10 అడుగుల పొడవైన జుట్టు ఉన్న వ్యక్తిని గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ వీడియోలో అటువంటి కొందరు అసాధారణమైన వ్యక్తుల గురించి చూద్దాం. అంతేకాదు తమ అసాధారణ శరీర భాగాలతో వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. కొన్నిసార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉన్న రికార్డులు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. శరీరంలో కొన్ని భాగాలు పొడవుగా ఉండడం మూలాన కూడా ఆ బుక్ లో చోటు సంపాదించిన వారు ఎందరో కనిపిస్తారు. వీరిలో కొందరి గురించి చూస్తే మొదటగా లీ రత్మంజ్. అందం కోసం గోళ్లను పొడవుగా పెంచుకునే వారిని కాస్త పక్కన పెడితే మిగతా వాళ్లకి గోళ్లు కాస్త పెరిగాయి అంటే చిక్కాగ్గా ఉంటుంది. వెంటనే వాటిని తొలగిస్తారు. కనీసం వారానికి ఒకసారైనా చాలా మంది తమ గోళ్లను కట్ చేస్తూ ఉంటారు. గోళ్లలో మట్టి పేరుకుపోయి ఆహారం తీసుకునేటప్పుడు లోపలికి వెళ్తాయి అనే ఉద్దేశంతో చాలా మంది క్రమం తప్పకుండా గోళ్లను కట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఏమెకు తన చేతి గోళ్లంటే అత్యంత ప్రీతి. ఎంత ఇష్టమంటే వాటిని 9 మీటర్ల వరకు పెంచుకునేంత ఇష్టం. అసలు ప్రపంచంలో గోళ్లను ఇంత పొడవుగా పెంచుకున్న వ్యక్తి ఇంకొకరు లేరు అంటే ఆశ్చర్యం లేదు. అందుకే ఈవిడ గిన్నీస్ బుక్ లో కూడా పేరు సంపాదించింది. యూ షాన్ షియాంగ్. గోళ్లు పెంచుకోవడమైతే చాలా కాలం బట్టి వింటున్నాం కాని ఇలా కనురెప్పలను కూడా ఇంత పొడవుగా పెంచుకునే వ్యక్తిని ఎక్కడ చూసి ఉండరు. కాని ఇక్కడ కనిపిస్తున్న ఈ చైనీస్ వ్యక్తి తన కంటి రెప్పలను దాదాపు 11 సెంటీమీటర్ల పొడవు పెరిగేలా చేసింది. ఏం చేసిందో తెలియదు కాని మొత్తం మీద తన కంటి రెప్పలను పొడవుగా పెంచుకుంది. ప్రపంచంలో ఈ తరహా కనురెప్పలు ఉన్న వ్యక్తి బహుశా ఈమె ఒక్కతే. ట్రాయమ్ వాన్హే. ఇక్కడ కనిపిస్తున్న ఇతను ఫిలిప్పైన్స్ వాసి. మహిళలను కాస్త పక్కన పెడితే సాధారణంగా మన దగ్గర సాధువులు కాస్త పొడవుగా జుట్టు పెంచుకోవడం చూస్తూ ఉంటాం. అయితే దానికి ఒక హద్దు ఉంటుంది. 1 మీటరు లేదా 1.5 మీటర్ పొడవు వరకు జుట్టు పెరగడం చూస్తుంటాము. కాని ఇలా ఏకంగా 7 మీటర్ల వరకు జుట్టు పెంచుకున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? గత 35 ఏళ్లుగా ఈ వ్యక్తి తన జుట్టు కత్తిరించుకోలేదు. అంతేకాదు ఈయన గారు గత 10 ఏళ్లలో తన జుట్టును శుభ్రం చేసుకోలేదు కూడా. ఇంకేముంది, గిన్నీస్ బుక్ రికార్డ్స్ వాళ్లు ఇతన్ని సంప్రదించి అతని పేరును నమోదు చేశారు. నిక్ స్టోప్. నాలుకతో ముక్కును అందుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే నాలుక పొడవు కాస్త ఎక్కువగా ఉండేవారికి ఇది ఏమంత కష్టం కాదు. కాని ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిలో నాలుక అంతా ఇంతా కాదు, ఏకంగా 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. నాలుక మొత్తం బయటికి పెడితే చూడ్డానికి చాలా అసాధారణంగా కనిపిస్తుంది. ఇతను ఏదైనా ఐస్ క్రీమ్ లాంటి పదార్థాలను తినేటప్పుడు కూడా చిత్రంగా కనిపిస్తాడు. బహుశా ఈ కారణంగానే అతను తన దేశంలో చాలా పాపులర్ అయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా ఇతని పేరు తమ రికార్డ్స్ లో ఎంటర్ చేశారు. శతలేంబం క్రోత. అమ్మాయిలు ఎత్తుగా ఉంటే అందంగా ఉంటారు. కాని ఇక్కడ కనిపిస్తున్న ఈ సూపర్ మోడల్ మాత్రం దాదాపు 7 అడుగుల పొడవుంటుంది. దీంతో ఈమె కాస్త అసాధారణంగా కనిపిస్తుంది. ఆమె కాళ్లు దాదాపు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవిగా ప్రపంచ రికార్డు సృష్టించాయి. అయితే ఇంత ఎత్తు ఆమెకు ఇబ్బందులేమీ సృష్టించకపోగా మంచి పేరును దాంతోపాటు డబ్బును సంపాదించి పెట్టింది. అంతేకాదు ఈమె ఒక టాప్ మోడల్ గా కూడా రాణిస్తుంది. అయితే ఆమెకు ఎక్కువగా ఎదురయ్యే ఇబ్బంది ఒకటే, తనకు సరిపడే దుస్తులు దొరకడం కాస్త కష్టం. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.